ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఉచితంగా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ. ఏర్పేడు మండలంలోని పలు ఎస్సీ ఎస్టీ గ్రామాలలో సోమవారం బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలు ఉచితంగా పంపిణీ జరిగింది. బండారుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ గున్నేరు కిషోర్ రెడ్డి, తాజా ఎంపీటీసీ సభ్యుడు తిరుపతి జనార్దన్ రెడ్డి, పాత వీరాపురం ఎస్టీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గురువారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అముడూరు, నచ్చనేరి ఎస్టీ ఎస్టీ కాలనీలో యూటీఎఫ్ నాయకులు ఆధ్వర్యంలో జంగాలపల్లి ఎస్టీ కాలనీలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు ఉచితంగా అందజేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో మన మండలంలో చాలా మంది కూడా ఎస్టీ కాలనీల్లో బతికేటువంటి కూలీలు పనులు లేకుండా ఇంటి దగ్గరే ఆకలితో అలమటించేటువంటి పరిస్థితులు ఎదురు రాకూడదని, అదేవిధంగా ప్రభుత్వానికి తోడుగా మా వంతు అంటే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పేడు మండలం తరపున మేము ఉపాధ్యాయులందరం కూడా మాకు తోచినంత సహాయాన్ని మేము మా మండలంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరి దగ్గర కూడా ఏదో కొంత సహాయం అడిగినాము. పెద్ద మనసుతో, మానవతా దృక్పథంతో, దాతృత్వంతో ఎన్జిఓలు కొంతమంది కూడా ముందుకు వచ్చి సహాయం చేశారు. వాళ్ళ సహకారం తీసుకొని మీకు ఉడతా భక్తితో ఏదైనా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈరోజు మీ కాలనీకి మా వంతు అంటే మీ ప్యాకెట్లో 300 రూపాయలు విలువ చేసేటువంటి నిత్యావసర సరుకులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అందరూ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా పొదుపుగా వాడుకొని ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మా ఏర్పేడు మండల ఉపాధ్యాయులు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు. పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి ధన్యవాదాలు తెలియజేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడాలా ఆడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని దరిచేరకుండా చేస్తున్న పోరాటంలో సైనికులు పారిశుద్ధ్య కార్మికులేనని, ఒక పక్క భయంకరమైన కరోనా వైరస్ ప్రబలుతున్నప్పటికీ లెక్క చేయకుండా గ్రామాలు, పట్టణాల్లోని పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ కార్మికులు అందరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. వీరి కృషిని, శ్రమని అభినందిస్తూ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కార్మికుల పాదాలను కడిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో కూడా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు. వారి పాదాలు కడిగి వారి వెనక మేమున్నామని ధీమా కల్పించామని తెలిపారు. చాలా బాధ్యతగా ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండటం కోసం అని చెప్పి తెల్లవారుజామున రోడ్డు మీదకి వచ్చి నిత్యం అక్కడ కూడా శానిటేషన్ బాగోకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోయింది అనేటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి నిరంతరం పనిచేస్తా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది, వారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని కొంతమందిని వారి భీమవరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్పై పాలకొల్లు నుండి ఏలూరు బయలుదేరారు. రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికే ఇలా చేస్తున్నానని నిమ్మల తెలిపారు. దారిలో భీమవరం వద్ద పోలీస్ లాక్డౌన్ మరియు కర్ఫ్యూ సమయంలో ఇలా సైకిల్ యాత్ర చేయరాదని, వెలుదిరిగి వెళ్లాలని సూచించారు. తాను ఎమ్మెల్యేనని, రైతుల సమస్యలపై జిల్లా అధికారులతో చర్చించడానికి ఏలూరు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. ఎమ్మెల్యే నిరాకరించడంతో అరెస్ట్ చేసి భీమవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం సహిస్తానని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. నా దగ్గర ఒక్క సైకిల్ తప్ప ఇంకో సైకిల్ లేదు. నేను ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, ఎక్కడ ఇబ్బంది లేదు. నేను మీకు వచ్చిన ఇబ్బంది అయితే నేను సింగిల్గా వెళ్తూ ఉంటాయి. మీరు ఎలా డ్యూటీ చేస్తున్నారో నేను అలాగే డ్యూటీ చేస్తాను. ఇప్పుడు మీరు కూడా భారీ పెట్టిన వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేస్తారు, అవునా కాదండి? అలాగే నా నియోజకవర్గ ప్రజల కోసం నేను కూడా రావాలి కదా. ఎక్కడికి వెళ్తున్నా కంట్రీ గారికి రిఫండ్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. కలెక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎస్పీ గారు ఫోన్ లిఫ్ట్ చేయడు, మరి ఇద్దరు లిఫ్ట్ చేయనప్పుడు ఏం చేయాలి? నియోజకవర్గ ప్రజలందరూ కూడా చనిపోతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలా?
6/4/2020 COVID-19 బాధితుల సహాయార్థం మంత్రులు మరియు జిల్లా కలెక్టర్కు చెక్కులు అందిస్తున్న సచ్చివేడు ఎమ్మెల్యే శ్రీ ఆదిమూలం గారు. 6/4/2020 తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ కె నారాయణస్వామి, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ శ్రీ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా తదితరులు. లాక్డౌన్ నేపథ్యంలో కాకినాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం సూపర్ బజార్ ద్వారా తక్కువ ధరలకు ప్రజలు బయటకు రాకుండా ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను తీసుకెళ్లి అమ్మవలసిందిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. అన్ని వార్డులలో మొబైల్ సూపర్ మార్కెట్ల ద్వారా నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చారు. సహాయ రీతిగా తక్కువ ధరలోనే ఇంటికాడికి రావడానికి సౌకర్యంగా సరుకులు పంపించారండి. మరి ఆయన బట్టి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇదే కాకుండా చాలా మరి రానుపోనోటి హాస్పిటల్లో చేస్తామండి, రానుపోనోటి చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి రావడం వెళ్ళడం. దాని కొరకు మరి అన్ని బాగానే సౌకర్యాలు బాగానే చేస్తున్నారండి. బీవాటి గురించారండి, రేషన్ ఫ్రీ రేషన్ ఒకటి ఇస్తున్నారండి. మరి అదొకటండి, మరి డబ్బులు ఒకటి ఇస్తానని చెప్పారండి. మరి చాలా విధాలుగా మేమే చేస్తున్నారండి. నర్సాపురంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన సందర్భంగా సబ్ కలెక్టర్ విశ్వనాథన్ మీడియాతో వివరాలు వెల్లడించారు. నర్సాపూర్లో ఒక పాజిటివ్ కేసు ఆల్రెడీ పంపిన 6+2 సో 8 కేసెస్లో ఒక పాజిటివ్ కేసు అని వచ్చింది. ఇప్పటి వరకు మన కమ్యూనికేషన్ ఏం, వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి పాజిటివ్ ఇనిషియల్. కేవీపల్లి మండలం బందపల్లిలో వాలంటీర్ శ్రీనివాసులు 1,000 రూపాయలు పంపిణీలో అసమానతలు పాటిస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావు, ప్రభుత్వం మీకు ఇలా చేయమని చెప్పిందా అని ఆ గ్రామానికి చెందిన విశ్వనాథరాజు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో వాలంటీర్ తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు స్థానికులు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వాళ్ళు చెప్పినారు మీరు సెక్రటరీ కానీ బీఆర్ కానీ అడగండి అని చెప్పి. సరే అని చెప్పండి, ఈరోజు పోవాలని చెప్పింది వాడు ఆఫీస్కి వెళ్ళిపోతామంటే ఫస్ట్ లేడ్ శ్రీనివాసులు. ఇంక వాడు ముందుగా ఆఫీస్కి పోతామంటే ఇంక వాడు రోడ్డు దాటుకున్న తర్వాత పదామని చెప్పి వాడు ముందు వీటిని బయలుదేరినాం. బయలుదేరి పోతామంటే వేరే పిల్లలతో వాడు మాట్లాడుతూ ఉన్నాడు, రామంజులైన పిల్లలతో. ఆడికి వచ్చి మాట్లాడతామంటే నువ్వు కొంతమంది తీసి కొంతమందికి ఇక్కడ నేను ఏం చేయాలని చెప్పి వాస్తవంగా అడిగినది మధ్యలో రామంజులైన పిల్లలు ఉన్నాడు. ఆ పిల్లడి ముందు అడిగినప్పటికీ నీకెందుకు ఆ వాళ్ళకి ఇస్తే ఎన్ని ఇయర్స్ ఇస్తేనే నీది నీకు ఇచ్చినా నువ్వు మూసుకుని ఇంట్లో ఉండు, నువ్వు వేరే వాళ్ళని ఎందుకు అడుగు వాటికేది. కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం టంగుటూరు పంచాయతీలోని నిర్పేదలకు టంగుటూరు మాజీ జెడ్పీటీసీ రావూరి అయ్యవారయ్య సొంత నిధులతో బియ్యం కందిపప్పు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు సొసైటీ మాజీ చైర్మన్ సిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామంలో కూరగాయలు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గుదే రంగారావు. గ్రామంలో గత 3 రోజుల నుండి ప్రతి ఇంటికి 3 కేజీల చొప్పున 1650 కుటుంబాలకు గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా గ్రామంలో కాల్వలు పుడికలు తీపించి బ్లీచింగ్ మరియు శానిటైజేషన్ కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎలుబడి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి సహకారంతో ఊళ్ళో శానిటేషన్ పనుల నుండి కానివ్వండి, మామూలుగా దోమల మందు కానివ్వండి, కాకులతో స్పేర్ చేయించండి, 2 మాటలు మామూలుగా కాలువలో శానిటైజ్ చేయించండి, ఎక్కడైనా పూడికలు ఉంటే తీపిస్తున్నామండి. ఇదంతా కూడా గ్రామ సహకారంతో అన్నీ చేసుకుంటూ వస్తున్నామండి. ఈ కూరగాయలు అనేది మామూలుగా లాక్డౌన్ వల్ల పోలేదని కనుక ఇవాళ మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ప్రకారంగా ఇవాళ 4 రోజు అండి మొత్తం 1650 కార్డులు ఉన్నాయండి. 1650 కుటుంబాలకి ఇవాళతో అందజేయటం సరిపోతుందండి. మాకు సహకరించిన వాలంటీర్లకి నా కృతజ్ఞతలు అండి. ఇంటికి మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ వాలంటీర్స్గా పనిచేస్తున్న బస్ డ్రైవర్స్ మరియు కండక్టర్స్ సుమారు 150 ఎంప్లాయీస్కి హ్యాండ్ శానిటైజర్లు ఆర్టీసీ డిపో డిఎం గారికి అందించడం జరిగింది. పలమనేరు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని కృషి చేశారని కొనియాడుతూ వారికి ఫయాజ్ అనే ముస్లిం నాయకులు సోమవారం డబ్బు నోట్ల హారాలతో శాల్వా కప్పి కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ దేశం మొత్తం కరోనా వైరస్ వలన ఎవరు బయటికి రాలేని ఈ పరిస్థితుల్లో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా పలమనేరు మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య పనులు, వైరస్ ప్రబలకుండా శానిటైజేషన్ స్ప్రే కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఇటువంటి సంక్షోభంలో కార్మికుల యొక్క
విలువేంటో, వారు లేనిదే ప్రశాంతమైన వాతావరణం ఉండదనే విషయం తెలిసిందన్నారు. ప్రజల ఇళ్లలో కుటుంబ సభ్యులతో గడుపుతుంటే మున్సిపల్ కార్మికులు వారి బిడ్డలను ఇళ్లలో వదిలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలనే సంకల్పంతో అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల కోసం కష్టపడే ఇటువంటి కార్మికులకు లాక్డౌన్ రద్దు చేసి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి మంచి గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఎంత చేసినా వీరి రుణం తీర్చుకోలేం అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి బారిన ప్రజలు పదకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో సదుం ఎస్ఐ ధరణిధర సదుంలో పోలీస్ సిబ్బందితో బస్టాండ్ కూడలలో వాహనాలు తనిఖీ చేసి రికార్డులు లేని వారికి అపరాధ రుసుము చెల్లించి మరొక మారు అనవసరంగా రోడ్లపైకి వస్తే చట్టపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నందిగామ మండలంలోని రాఘవాపురం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గ్రామంగా ప్రకటించింది. రెడ్ జోన్ గ్రామంలో ద్విచక్ర వాహనంపై గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ నిత్యావసరాల లభ్యతపై తాగునీటి సరఫరా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు భరోసా కల్పించారు. గ్రామంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూరగాయలు, పాలు, బియ్యం మరియు నిత్యావసరాలు పంపిణీ చేయాలని, శానిటైజేషన్ పై శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ జగన్మోహన్ రావు గారు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు మండలం పూలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పంపిణీ చేశారు. మరి గ్రామ వాలంటీర్లు అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కూడా దగ్గర పెట్టి అందరికీ కూడా మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి విధంగా మరి యొక్క కార్యక్రమం పెట్టడం అనేది చాలా అభినందనీయమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలియజేస్తున్నట్టే ఈరోజు మరి అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటేనే ఈ యొక్క సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుందనే ఉద్దేశంతో ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు సెలవులుగా ఉన్నా సరే వాళ్ళకి అందేటటువంటి ఫుడ్ అంతా కూడా అందజేస్తేనే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడాలనే ఉద్దేశంతో మరి యొక్క ఈ సర్వేలను కూడా పంపిణీ చేయడం జరిగిందని విషయం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా కాసులూరు మండలం పెదలంక గ్రామంలో, కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. పాలకొల్లు పట్టణంలోని పెద్ద గోపురం వద్ద లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు, పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. పల్మేరు పట్టణం నందు ఆరవయస్సు సంఘం ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆరవయస్సు సంఘం అధ్యక్షులు ఆర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ ని నిర్మూలించాలనే సంకల్పంతో లాక్డౌన్ చేసిన సందర్భంగా నిత్యం మున్సిపల్ కార్మికులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్మికులు రాత్రింపవళ్లు బస్సులతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నారని తెలుసుకున్న తమ సంఘం నాయకులు చర్చించి అన్నదానం చేయాలనే దృక్పథంతో నిర్ణయం తీసుకుని మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయన అనుమతి అనుసారం 250 ప్యాకెట్లు అందించామని మరియు పొలంనేరు పోలీస్ సిబ్బంది వారికి రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ నాగరాజు చేతుల మీదుగా పోలీసు వారికి అన్నం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 6 సోమవారం ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14 లాక్డౌన్ ఎత్తే వరకు నిరంతరాయంగా కొనసాగిస్తామని, అదేవిధంగా పోలీస్ సిబ్బంది బస్ చేయడానికి ఆరవేసి కళ్యాణమండపంలో గదులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. సిసిటీవీ పలమనేరు కార్యక్రమంలో ఈ క్లీనింగ్ లో కానీ స్ప్రే చేయటంలో కానీ వాళ్ళు నిమగ్నమై సరిగా టయానికి భోజనం లేకుండా అవస్థలు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా పలమనేరులో వీధిలో బెగ్గర్స్ ఉండేవాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ చేరి 250 ప్యాకెట్లు ఇస్తే సరిపోతుందని చెప్పారు. దానికోసం కానీ ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టి లాక్డౌన్ ఎత్తే 14వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటున్నాం. రెడ్ జోన్ పరిధిలో ఎవరు ఇళ్ల నుండి బయటికి రావద్దు, మంత్రి పేర్ని నాని. మచిలీపట్నంలో రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతం అంతా పోలీసు వారి దిగ్బంధంలో ఉంటుందని, ప్రజలు ఎవరు బయటికి రావద్దని, మీకు అవసరమైన పాలు కూరగాయలు వంటివి మీ ఇంటి వద్దకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఈ రెడ్ జోన్ ప్రాంతంలో ధైర్యంగా బాగా పనిచేస్తున్నారని, ప్రజలంతా సహకరించాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కోరారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి
ఇంటి ముందుకి పాలు కాయగూరలు కూడా ఆటోల్ని ప్రతి డివిజన్కి ఈరోజు ఒక ఆటో పెట్టడం జరిగింది. కాయగూరలకు ఒక ఆటో, పాలకు ఒక ఆటో పెట్టడం జరిగింది. అలాగే మెడికల్ షాపులకు సంబంధించి కానీ కిరాణా సరుకులకి మాత్రం ఎవరెవరు డోర్ డెలివరీ ఇస్తారో అయినా కూడా ఫోన్ నెంబర్లు ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాంప్లెట్ ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది. కాబట్టి ఎవరు ఇంట్లోంచి రాకుండా ప్రతి అవసరాన్ని ఇంటి వద్దకే తీర్చేదానికి జిల్లా యంత్రాంగం, మచిలీపట్నం యంత్రాంగం అంతా కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ అని చెప్పని మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ. రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించిన ప్రత్యేకాధికారి ఏర్పేడు స్థానిక కమవీధిలో రెడ్ జోన్ ప్రాంతాలను కరోనా నివారణ జిల్లా ప్రత్యేకాధికారి పిసోడియా సోమవారం సాయంత్రం పరిశీలించారు. కమ్మవీధిలో ఓ ముస్లిం వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏర్పేడులోని కమ్మవీధి, యాదవ్ వీధి, పల్లె వీధి, ఎస్టీ కాలనీలు రెడ్ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది. రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, ఏర్పేడు సీఐ శివకుమార్ రెడ్డి, తహసీల్దార్ రంగస్వామి పాల్గొన్నారు. రైటప్ 06SKHT202-203 రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలిస్తున్న పిసోడియా.